చాలా మంది కనబడుతున్నారు బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతాడు ఖానాపూర్ లో అని అడుగుతున్నా. అరే 300 400 ఉన్న సిలిండర్ ను 1000 రూపాయలు చేసింది బీజేపీ కాదా? 1000 రూపాయలు సిలిండర్ ధర పెంచినందుకు ఈ బీజేపీకి ఇంకా ఓటు వేయాలన్నా మనం? అందువల్ల అక్క చెల్లెలు ఆలోచించండి, ఈ తాప కేసీఆర్ సార్ గెలవగానే సిలిండర్ ధరను 400 రూపాయలు చేయబోతా ఉన్నా. 400కే గ్యాస్ సిలిండర్, ఈ 1000 రూపాయలు చేసిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టుని సురుకు పెట్టే డిపాజిట్ జప్తు కావాలి బీజేపీ. మరి మన కేసీఆర్ గారు ఈ సిలిండర్ ను 400కే మీ అందరికి ఇవ్వబోతా ఉన్నారు. ఇక మా అక్క చెల్లెలకు ఇంకో శుభవార్త చెప్పాలి. సౌభాగ్య లక్ష్మి, ఇంట్లో ఉండే మహిళలకు, ఇంట్లో ఉండే ఇంటి అక్కకు మీకు నెలకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద మా అక్క చెల్లెలకు ఇచ్చే కార్యక్రమం పెట్టబోతా ఉన్నా. 400కి సిలిండర్ వస్తుంది, ఆసరా పెన్షన్ 5000 వస్తుంది, ఇంటిలో ఉండే మహిళకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద ఇచ్చి అక్క చెల్లెలకు ఆసరా ఇద్దామంటుండు మన కేసీఆర్. నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను, ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష రూపాయలు వస్తలేవా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా లంబాడి అక్క చెల్లెలు, మా గోండు బిడ్డలు ఆడపిల్లల్ని అమ్ముకున్న పరిస్థితి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆడపిల్లల్ని అమ్ముకునే దుస్థితి, కానీ నేడు కేసీఆర్ హయాంలో ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అయిపోయింది. కళ్యాణ లక్ష్మి ద్వారా ఇవాళ మనం సహాయం అందిస్తా ఉన్నాం, ఆ పిల్లలకు చదువులకు సహాయం చేస్తున్నాం. కాంగ్రెస్ వాడు ఉండగా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1 రూపాయి ఇచ్చిందా? ఇవాళ ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిగినా 1 లక్ష రూపాయల చెక్కు తెచ్చి ఆ తల్లి చేతుల్లో పెడుతున్నది కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు చేసిండు మన కేసీఆర్, ఉచిత కరెంట్ ఇస్తా అంటే ఇచ్చిండు, 2000 పెన్షన్ అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బావి కాడ మంచిగా కరెంట్ ఇచ్చిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు, ప్రతి ఇంటికి నల్లబెట్టి మీ పొయ్యి కాడికే నీళ్ళొచ్చేటట్టు చేసిండు. ఇవాళ ఇన్ని పనులు మన కేసీఆర్ చేసిండు, రేపు కూడా ఏమంటున్నాడు? 400కి సిలిండర్ అంటున్నాడు, 5000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుందామంటుండు, రైతు బంధువులు 16000 రూపాయలు చేసుకుందామంటుండు. మరి అదే విధంగా సౌభాగ్య లక్ష్మి కింద 3000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నా. ఇంకో మంచి శుభవార్త చెప్పాలి మీకు, ఇవాళ మీ అందరికి బియ్యం వస్తున్నాయి. రేషన్ షాపుల ద్వారా బియ్యం వస్తే 1 బారణ మంది తింటున్నారు, సారణ మంది మాత్రం అమ్ముతున్నారు. ఈ విధంగా బియ్యం తెస్తున్నారు, ఆ విధంగా అమ్మిపేస్తున్నారు. ఎందుకంటే దొడ్డు బియ్యం ఉన్నది, మాకు సన్న బియ్యం కావాలి అని కొంతమంది అమ్ముకుంటున్నారు. అందుకే కేసీఆర్ బాగా ఆలోచించేయండి. ఈ తాప మళ్లీ మన ప్రభుత్వం రాగానే, మన జాన్సన్ బుక్యానాయ గెలవంగానే మీకు రేషన్ షాపుల్లో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉంటాం. ఇక బియ్యం అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఇక మంచిగా తెచ్చుకోవచ్చు తినచ్చు. 1 రూపాయి కిలో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. మరి ఈ రకంగా ఇవాళ పాత బియ్యం సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలని మన కేసీఆర్ ఆలోచిస్తా ఉన్నాడు. అందువల్ల మీరు మనకు మంచిగా పాత బియ్యం రావాలంటే, సన్న బియ్యం రావాలంటే కారు గుర్తుకు ఓటేయండి, జాన్సన్ బుఖే నాయకుని గెలిపించండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఇకపోతే రైతు బీమా, మీ అందరికీ తెలుసు రైతు బీమా గురించి. రైతు బీమా అంటే అదృష్టం బాగలేక ఏ రైతు అయినా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ రైతుకు 5 లక్షల రూపాయలు అందించేదే రైతు బీమా. మీ అందరి ఊళ్ళలో వచ్చే ఉంటాయి, ప్రతి ఊరికి 5 మందికో 10 మందికో రైతు బీమా కింద ఇప్పటికే సహాయం జరిగింది. అది ఎంత గొప్ప పథకం అంటే, దరఖాస్తు అవసరం లేదు, డాక్టర్ కు పోయేది లేదు, కాగితం పెట్టేది లేదు, ఎవరికి ఫోన్ చేసేది లేదు, పైరవ కాలని అడిగేది లేదు. మనిషి అదృష్టం బాగలేక చనిపోతే 10 రోజుల్లోగా 5 లక్షల రూపాయలు వచ్చి మీ బ్యాంకులో పడి మీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది.